हेलो एवरीवन, दिस इज आशा। वेलकम टू माय चैनल क्रिप्टो तेलुगु। सो हाय गाइस, फाइनली वार्म होल वाला ई ड्रॉप అనేది ఆఫీషియల్ గా అనౌన్స్ అయిపోయింది। సో ఈ రోజు వీడియో మనం వీలో వార్మ్ హోల్ టోకెనామిక్స్ గురించి అండ్ ఈ డ్రాప్ ఎలా చెక్ చేయాలని డిస్కస్ చేద్దాం అండ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది డిస్కస్ చేద్దాం। సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి। సో వీడియో కాస్తంగా ఎండ్ వరకు చూడండి। అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన అయితే ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి। सो ई वीडियो लाइक टाइड वच्चेसी 500 लाइक्स, सो वेंटने लाइक बटन क्लिक चेसेंडी। सो लेट्स बिगिन द वीडियो गाइस। सो गाइस, मीरु ना चैनल फॉलो अवुतू नेनु पेट्टिन पोस्ट डिसेंबर लो वार्म होल ग्राइंडिंग अनेदी ओक ट्विटर लो पोस्ट चेसानु। सो ह्यूज गाइड दीनिलो ऑलमोस्ट 7 डिफरेंट ब्रिजेस एंड डैप्स एंड प्रोजेक्ट्स तोनी इंटरेक्ट चेसी మంచి వాల్యూమ్ ఎలా జనరేట్ చేయాలో చెప్పాను అండ్ దీంట్లో నేను చూపించాను ఓన్లీ 76,000 అడ్రసెస్ మాత్రమే ఉన్నాయి, వార్మ్ హోల్ చాలా అండర్ ఫార్మ్డ్ అని చెప్పి చెప్పాను। అండ్ ఆ టైంలో ఎవరైతే ఈ పోస్ట్ చూసారో, నేను అదే రోజు వీడియో కూడా పోస్ట్ చేశాను, ఆ వీడియో చూసి ఎవరైతే ఫాలో అయ్యి బ్రిడ్జెస్ ని యూజ్ చేశారో మాక్సిమం యూజర్స్ అందులో ఎలిజిబిలిటీ వచ్చింది అనమాట। సో ఫైనల్ గా వార్మ్ హోల్ వాళ్ళు ఈ రోజు ఎయిర్డ్రాప్ అనేది మార్నింగ్ అనౌన్స్ చేశారు అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద వాలెట్స్ లో ఎలిజిబుల్. సో ఇక్కడ చూడొచ్చు వన్ ఆఫ్ ద వాలెట్ లో 8468 వార్మ్ హోల్ టోకన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే వీళ్ళు ఆల్మోస్ట్ 6.1% ఆఫ్ టోటల్ సప్లై, అరౌండ్ 617 మిలియన్ వార్మ్ హోల్ టోకన్స్ ని వీళ్ళు కమ్యూనిటీకి ఇస్తున్నారు అండర్ లాంచ్ కేటగిరీ। అరౌండ్ 397,000 యూజర్స్ యూనిక్ వాలెట్ అడ్రసెస్ కి ఎయిర్ డ్రాప్ అనేది వెళ్ళింది। సో హ్యూజ్ నెంబర్, ఐ థింక్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ యూజర్స్ అయితే నేను పోస్ట్ చేసాను అప్పుడు చాలా తక్కువ ఫామ్ అయి ఉండేది 76,000 మెంబర్స్, తర్వాత చాలా మంది దీనిలో ఫార్మింగ్ చేశారు అండ్ దీనిలో అదర్ వాలెట్స్ లైక్ సోలానా, సుయి, యాప్టోస్ ఎవరైతే బ్రిడ్జెస్ యూజ్ చేశారో వాళ్ళకు కూడా ఇందులో ఎలిజిబిలిటీ వచ్చింది। దాంతోపాటు ప్రాజెక్ట్స్ ఏమైతే ఉందో 117 మిలియన్ వార్మల్ టోకెన్స్ ని అదర్ కమ్యూనిటీ మెంబర్స్, డిస్కార్డ్ ఎన్ఎఫ్టీ హోల్డర్స్ కి అండ్ పైత్ లో టాప్ 10,000 స్టేకర్స్ కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారు। అండ్ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు స్నాప్ షాట్ వచ్చేసి ఫెబ్ 6th కి తీసుకున్నారు అండ్ నేను చేసిన పోస్ట్ వచ్చేసి డిసెంబర్ లో చేశాను అండ్ ఎవరైతే నా డిసెంబర్ 5th పోస్ట్ చూసి ఫార్మింగ్ చేశారో అండ్ వీడియోస్ ఫాలో ఎవరైతే గ్రైండింగ్ చేశారో రెగ్యులర్ గా 2-3 వీక్స్ లో వాళ్ళందరికీ ఇందులో ఎలిజిబిలిటీ వచ్చింది। సో ఇన్ కేస్ మీకు ఎంత ఎయిర్డ్రాప్ వచ్చిందో చెక్ చేసి కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి। సో ఇప్పుడు ఎలిజిబిలిటీ చెక్ చేయడం ఎలా, వెరీ సింపుల్, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీ వాలెట్ ని కనెక్ట్ చేయండి, ఇథీరియం వాలెట్ కనెక్ట్ చేసి మెటామాస్క్ లో నెట్వర్క్ ఇథీరియం ఉండాలి గుర్తుపెట్టుకోండి అండ్ మీ వాలెట్ ఎంత ఉందో ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఎలిజిబుల్లో చూపిస్తుంది। తర్వాత ఎయిర్డ్రాప్ లాంచ్ అవుతుందో మోస్ట్లీ 19th కు లిస్టింగ్ అవ్వచ్చు, సో అదే రోజు ఎయిర్డ్రాప్ క్లెయిమ్ చేసి మీరు సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లో సెల్ అనేది చేయొచ్చు। ఇన్ కేస్ మీరు ట్రాన్సాక్షన్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిర్డ్రాప్ ఛాలెంజ్ లో కూడా వార్మ్ హోల్ గ్రైండింగ్ అనేది చేసాం బట్ ఆ వాలెట్ అనేది ఎయిర్డ్రాప్ కి ఎలిజిబుల్ అవ్వలేదు, సో అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు వీళ్ళు ఎయిర్డ్రాప్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు, సో దీంట్లో వెళ్ళేసి మీ ఇమెయిల్ అడ్రస్, మీ అడ్రస్ ఎందులో అయితే మీరు గ్రైండింగ్ చేశారో ఆ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేసి ఏ చైన్ లో ట్రాన్సాక్షన్ చేశారో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఎంత వాల్యూమ్ చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేశారు అన్ని మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి। ప్రాజెక్ట్ వాళ్ళు రివ్యూ చేసి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ మీకు ఎయిర్ డ్రాప్ ఇచ్చే ఛాన్స్ ఉంది। అండ్ నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే మన కమ్యూనిటీ మెంబర్స్ కి, ఎవరైతే నేను నా ఛానల్లో ఈ ఎయిర్ డ్రాప్ గ్రైండింగ్ ఛాలెంజ్ అనౌన్స్ చేసి మనం ఫాలో అయ్యి గ్రైండింగ్ చేశామో, ఇన్ కేస్ మీరు నా వీడియో చూసి గ్రైండింగ్ లో వార్మ్ హోల్ గ్రైండ్ చేసి మీకు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ రాకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఈ ఫామ్ ని వెంటనే ఫిల్ చేయండి। ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాజెక్ట్ దాన్ని రివ్యూ చేసి ఎయిర్ డ్రాప్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది। సో నా ఉద్దేశంలో మినిమం $1,000 కన్నా ఎక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి ఎయిర్ డ్రాప్ వెళ్ళింది, సో మనం ఎయిర్ డ్రాప్ ఛాలెంజ్ లో ఓన్లీ $700 వరకే వాల్యూమ్ జనరేట్ చేయగలం ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో స్టార్ట్ చేసాం, బట్ స్టిల్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఎవరైతే ఎయిర్ డ్రాప్ ఛాలెంజ్ ఫాలో వార్మ్ హోల్ గ్రైండ్ చేస్తారో ఈ ఫామ్ ఫిల్ చేయండి, ఇఫ్ యూఆర్ లక్కీ మనకు మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। అండ్ ఫైనల్ గా ఎయిర్ డ్రాప్ వీళ్ళ వాల్యుయేషన్ తీసుకున్నట్లయితే $225 మిలియన్ వీళ్ళు రీచ్ చేశారు, అయితే 2.5 బిలియన్ వాల్యుయేషన్, సో హ్యూజ్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది అండ్ నాకు తెలిసి టాప్ లైన్ ఆల్ టైర్వన్ ఎక్స్చేంజెస్ లో ఇది D1 లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లైక్ బైనాన్స్ అండ్ అదర్ మేజర్ ఎక్స్చేంజెస్. అండ్ టోకనామిక్స్ తీసుకుంటే వీళ్ళు టోటల్ సప్లై 10 బిలియన్ టోకన్స్ అండ్ ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై అరౌండ్ 1.8 బిలియన్ టోకన్స్. రైట్ నో ప్రీ మార్కెట్ లో బైబిట్ లో లిస్ట్ అయి ఉంది అండ్ $1.4 దగ్గర ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ట్రేడ్ అవుతుంది, సో నాకు తెలిసి దట్ ఈస్ అ డీసెంట్ ప్రైస్, దాన్ని బట్టి ప్రాజెక్ట్ వాల్యుయేషన్ వచ్చేసి 3 బిలియన్ కన్నా ఎక్కువ ఉంటుంది, సో బట్ దట్ ఈస్ అ డీసెంట్ ప్రైస్. ఐ థింక్ ఈ బుల్ రన్ లో వచ్చే గుడ్ టోకన్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు, సో హ్యూజ్ ఎయిర్ డ్రాప్ అనేది వీళ్ళు ఇచ్చారు. సో అది గేసి వీడియో ఆల్ అబౌట్ వార్మ్ హోల్ ఎయిర్ డ్రాప్. సో మీ ఉద్దేశంలో మీకు ఎన్ని టోకన్స్ వచ్చాయో ఎయిర్ డ్రాప్ చెక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ క్లారిఫై ఉంటే ఖచ్చితంగా అంశం. అండ్ కంగ్రాచులేషన్ టు ఎవ్రీ వన్, మన కమ్యూనిటీకి అనదర్ బిగ్ ఎయిర్ డ్రాప్ అనేది వచ్చింది. దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.